గతంలో న్యాయమూర్తుల మీదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తే పంచ్ ప్రభాకర్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీదనే కేసులు పెట్టారు. చివరికి జడ్జిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అతను పట్టుకొస్తారా లేదా అని చెప్పేసి. కాకపోతే అతనికేమో అమెరికన్ సిటిజన్షిప్ ఉంది, అమెరికన్ ప్రభుత్వానికి మనం పంపిస్తే అమెరికన్ ప్రభుత్వం పట్టించుకోదు, ఎందుకంటే అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఇట్లాంటిది సహజం, అక్కడ న్యాయమూర్తుల మీద కామెంట్లు చేయడం కామన్ అనమాట. కాబట్టి అక్కడ దీన్ని అసలు వాళ్ళు కన్సిడర్లు చేయలేదు. ఇంటర్పోల్ లాంటి వాళ్ళకి ఇది పంపించినా వాళ్ళు లైట్ తీసుకుంటారు, మన దేశ న్యాయ వ్యవస్థ ఆదేశాలు వాళ్ళు అమలు చేయరు. అట్లా చేస్తుంటే దావూద్ ఇబ్రహీం ఎప్పుడో తీసుకొచ్చి మనకు అప్పచెప్పాల్సి ఉండేది. లేదు, ఇక్కడ దాంతో అతను ఈ దేశానికి రాకపోవడంతో అక్కడే ఉండిపోవడం, ప్లస్ భారత పాస్పోర్ట్ పక్కన పెట్టేసి అమెరికన్ పాస్పోర్ట్తో నడిచేస్తుండటం మూలంగా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ పంచ్ ప్రభాకర్ మీద మరొకసారి కేసు నమోదు చేశారు. ఈ అప్పుడేమో కోర్టులో కేసు రిజిస్టర్ అయింది కోర్టు ఆదేశాల మేరకు, అప్పుడు వైసీపీ ప్రభుత్వమే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే కేసు పెట్టింది. ఏదైతే సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన పంచ్ ప్రభాకర్ మీద, అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరు మీద విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డి చీనేపల్లి అనే వ్యక్తి పంచ్ ప్రభాకర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు, వైకాపా సానుభూతి పట్టుగా పేరుంది. నేను తన ఛానల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలను ఉపయోగించి అసభ్య పదజాలంతో వాళ్ళని తిడుతూ వీడియోలు పెట్టాడు. మౌలవీపురానికి చెందిన డి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్ళని దుర్భాషలాడుతూ పోస్టింగ్లు పెట్టిన వి బాయి జయంతి అనే ఎక్స్ అకౌంట్ హోల్డర్ మీద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొగలరాజపురానికి చెందిన సాదిరెడ్డి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మరోవైపు అసభ్య పద్యాలంతో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఎక్స్లో పోస్టులు పెట్టిన వ్యక్తి మీద నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పాతక పాయకాపురానికి చెందిన జనసేన నాయకుడు సౌరిశెట్టి రాధాకిరణ్ పోలీసులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది.